ఖచ్చితంగా ఒక ఆట ఆడడం అంటే యుద్ధం చేసినట్టే. ఎందుకంటే మన ఇరు దేశాలు ఆడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరి దేశం వారు గెలవాలని ఎంతో స్పిరిట్గా చూస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి మెడల్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అది ఇది కేవలం సాధారణ గేమ్స్లో కాదు, పారా గేమ్స్లో కూడా. మనతో పాటు కొంతమంది పారా వీరులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆట ఆడే ప్రతి ఒక్కరు కూడా వీరుడితో సమానం అంటుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ వేణు గారు ఉన్నారు. వారిని అడిగి మిగిలిన విషయాలు చూస్తున్నాయి ప్రతిచేద్దాం. వేణు గారు, కంగ్రాచులేషన్స్. ఇప్పటికే చాలా వరకు మెడల్ సాధించారు. అదేవిధంగా ఏషియన్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీ ర్యాంకింగ్ కూడా మంచి స్థాయిలో ఉంది. ఇప్పుడు వరకు అంటే మీరు మొదట్లో ఆడడానికి ప్రయత్నించినప్పుడు మీకు వచ్చిన అప్రిషియేషన్ కావచ్చు, అదేవిధంగా కొంతవరకు బ్యాక్ పుల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దీని గురించి మాతో పంచుకుంటారా సాక్షి టీవీతో? తప్పకుండా సార్. సార్, పారా స్పోర్ట్స్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేదంటే, పారా స్పోర్ట్స్ అంటే వికలాంగుడుగానే చూసేవాళ్ళు పారా స్పోర్ట్స్. ఎలా అంటే లైక్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 3rd వరల్డ్ డిజిబుల్ డే జరుగుతుంది. ఆ డిజిబుల్ డేకి ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ఒక చిన్న ఈవెంట్ కల్చరల్ ప్రోగ్రామ్ లాగా చేసేవాళ్ళు, మీను హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం చెస్ సింగింగ్ అని ఇలా. బట్ ఈ స్టేట్ మీట్స్కి ఈ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను వెళ్ళి మెడల్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఈవెంట్ని కూడా ఇలాగే కంపేర్ చేసేవాళ్ళు, ఎటువంటి ఎంకరేజ్ ఉండేది కాదు. అలా ఎంకరేజ్మెంట్ లేని పరిస్థితుల్లో కూడా నేను మా నాన్న ఒక చిన్న టీ స్టాల్ నడుపుతూ ఉంటారు. ఆయనకు వచ్చే చిన్న ఇన్కమ్తోటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు పంపించేవాడు. ఎవ్రీ ఈవెంట్కి నేను వెళ్ళాను. ఇప్పటికి 13 నేషనల్స్ ఆడాను అండ్ 5 ఇంటర్నేషనల్స్ విత్ ఇన్క్లూడింగ్ ఏషియన్ గేమ్స్. సో ఇప్పుడు 2016 నుంచి మారియప్పన్ గోల్డ్ తీసుకొచ్చాడు. అప్పటి నుండి పారా స్పోర్ట్స్ అంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు పారా స్పోర్ట్స్ సంబంధించి ఎటువంటి మౌలిక సదుపాయాలు మీరు కావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ సదుపాయాలు ఉంటే ఖచ్చితంగా మేము కూడా గోల్డ్ లెవెల్లోకి వెళ్ళి సాధిస్తాం అనుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు మొట్టమొదటిది ట్రైనింగ్ ఫెసిలిటీస్. ట్రైనింగ్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు స్టేడియమ్స్ ఉన్నాయి. స్టేడియమ్స్ వచ్చేసి యాక్సెసిబుల్ ఉండాలి పారాథ్లెట్స్కి. పారాథ్లెట్స్ అంటే పారాథ్లెట్స్ మీన్స్ వీల్చైర్ పర్సన్స్ ఉంటారు, విజువల్లీ బ్లైండ్ వాళ్ళు కూడా పారాథ్లెట్స్ కిందే వస్తారు. సో విజువల్లీ బ్లైండ్స్కి వీల్చైర్ పర్సన్స్కి యాక్సెసిబుల్ అంటే ర్యాంప్స్ ఉండాలి వాష్రూమ్స్కి, గ్రౌండ్లోకి వెళ్ళడానికి. అండ్ విజువల్లీ అథ్లెట్స్కి ఏంటంటే బ్రెయిలీ లిపిలో ఉండాలి, వాష్రూమ్స్ ఇటు సైడ్ ఉంటాయని ఇలా వాళ్ళకి బ్రెయిలీ లిపిలో వాళ్ళ మీద ప్రింట్ చేస్తారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండి అండ్ సపరేట్గా కోచ్ ఉండాలి పారా అథ్లెటిక్స్కి. బికాజ్ ఒక నార్మల్ అథ్లెట్కి నార్మల్ కోచ్ ట్రైన్ చేయగలడు. బికాజ్ ఆయన నార్మల్ కాబట్టి ఇతను నార్మల్ అథ్లెట్, ఇతని బాడీ సేమ్ ఈక్వల్. బట్ పారా అథ్లెట్ సిచ్యువేషన్ అలా కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను వీల్చైర్ పర్సన్ని, నాకు ఎక్కడి నుంచి ఎక్కడ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కడ వీక్గా ఉంటుంది మజిలీ అనేది అది ఒక పారా అయితేనే, దానికి ప్రొఫెషనల్ అయితేనే దాన్ని ట్రైన్ చేయగలడు. సో అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే 100% మనం మెడల్స్ తీసుకురావచ్చు ఇండియాకి. ఇంకా గేమ్కి సంబంధించి ద గ్రేట్ అప్రిషియేషన్ చెప్పుకోవచ్చు. ఈ అప్రిషియేషన్తో ఖచ్చితంగా నాలో పట్టుదల పెరిగింది. ది బెస్ట్ అప్రిషియేషన్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంకా నా గేమ్లో నేను పుంజుకున్నాను, నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది అనే అంశంపై ఎవరైనా ఈ వ్యక్తి పర్టికులర్గా నన్ను బాగా ఇన్స్పైర్ చేశారని అనుకుతున్నారు? ఉన్నారు ఇన్స్పైర్ చేయడం. నేను 2003 నుండి 2007 వరకు బాడీ బిల్డింగ్ చేశాను, హ్యాండిక్యాప్డ్ బాడీ బిల్డింగ్ చేశాను. 2007లో నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ నన్ను గైడ్ చేశాడు. ఈ బాడీ బిల్డింగ్ అనేది స్పోర్ట్స్కి రాదు, ఇలా నువ్వు చూస్ చేసుకో, ఇలా అథ్లెటిక్స్ చూస్ చేసుకో అని చెప్పాడు. ఆ ఎవరైతే చెప్పారో అతను ఇప్పుడు నాకు వచ్చి ఆయన విజయవాడలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఈజ్ ఆల్సో పారా అథ్లెట్. ఇంకా రానున్న పారా అథ్లెటిక్స్ ఎవరైనా సరే ఇంకా రంగంలో రావాలన్నా సరే క్రీడల్లో మరీ ఎంత పెంపొందించుకోవాలనుకుంటే వారికి ఇచ్చే మీరు సూచనలు ఏంటి? పారా అథ్లెటిక్స్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది మనకు అంత తిరిగి వస్తుంది మెడల్ రూపంలో. సరే, ద బెస్ట్ గేమ్ అనుకుంటే ఇప్పటి వరకు మీరు సాగిన ఈ ప్రయాణంలో ది బెస్ట్ గేమ్ అనేది నాకు బాగా గుర్తుంది. దీన్ని నేను పంచుకుంటే ఖచ్చితంగా మరొకరికి ఇది ఉపయోగపడుతుంది, ఒక స్ఫూర్తిగా అనిపిస్తుంది. ఒక గేమ్ గురించి పంచుకోగలరా మాతో పాటు? ఏమిటి? ఏషియన్ గేమ్స్, పారా ఏషియన్ గేమ్స్ 2014 సౌత్ కొరియా ఇంచియాన్లో జరిగినాయి. ఇది పరిస్థితి ఇప్పుడు చూసాం మనం, వేణు గారు చెప్పారు పారా అథ్లెటిక్స్ సంబంధించి ఎటువంటి సదుపాయాలు ఇవ్వాలి, ఇలాంటి సదుపాయాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము ఇంకా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని, అదేవిధంగా పర్టికులర్గా ఏది అంటే ఈ దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు దేనికైనా సరే మేము పాటుపడడానికి మెడల్స్ తేవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వేణుగారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సత్యతో నరేష్, సాక్షి టీవీ, హైదరాబాద్.